ఆ పాఠశాలలో లేని వసతులంటూ లేవు. అత్యుత్తమ విద్యాబోధనతో పాటు అందుబాటులో సకల సౌకర్యాలు, డిజిటల్ పాఠాలు, బడిలోనే ఐఐటి వైపు చదువులు, చదువుతో పాటు వృత్తి విద్యా కోర్సులో శిక్షణ, స్వచ్ఛ భారత్ నిర్వహణలో జిల్లాలోనే ఆదర్శం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్ని భేష్. ఇన్ని వసతులు ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి బడి ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఏలూరు వెళ్లాల్సిందే. సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమ విద్య పేదలకు అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. చాలా బడుల్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. అలాంటి కోవలో ప్రథమంగా నిలుస్తోంది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శనివారపుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించడం సహా నిత్య పర్యవేక్షణతో ఉపాధ్యాయులు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. ఐఐటి కోర్సు ఏర్పాటు నుంచి డిజిటల్ తరగతుల వరకు చదువుతో పాటు వృత్తి విద్యలోనూ తర్ఫీదునిస్తూ జిల్లాలోనే ప్రత్యేకంగా నిలుస్తోంది పాఠశాల. జిల్లా వ్యాప్తంగా 3000 పాఠశాలలు మరి స్వచ్ఛ పాఠశాల అవార్డు కోసం అప్లై చేసుకుని ఉండగా దీంట్లో 40 స్కూల్స్కి 5-స్టార్ రేటింగ్ వచ్చింది. దాంట్లో మొదటి స్థానంలో మా స్కూల్ ఉంది. ఐఐటి ఫౌండేషన్ కోర్సు ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో నా కాన్సెప్ట్ ఏంటంటే ఓ 30 మంది మెరికల్ లాంటి స్టూడెంట్స్ని మేము తీసుకున్నాం. మరి వాళ్ళకి లోవర్ క్లాసెస్లో ఉన్న ఫార్ములాస్, కీ పాయింట్స్, బేసిక్ కాన్సెప్ట్లు, నిర్వచనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి, తర్వాత తద్వారా ఎంసెట్కి మేము వాళ్ళని పంపించడం కోసం సర్వసన్నద్ధం చేస్తూ ఉన్నాం. మా పాఠశాలలో సోమవారం దగ్గర నుంచి శనివారం దాకా కూడా పిల్లలకి పరిశుభ్రత గురించి మేము వివరించడమే కాకుండా ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క రోజు పిల్లలు ఈ వాతావరణాన్ని అంతా కూడా శుభ్రం చేస్తారు. కంప్యూటర్ ల్యాబ్లో పిల్లలకి కంప్యూటర్ కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా మేము పరిజ్ఞానంతో చెప్పడం జరుగుతుంది. ఏలూరుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలలో 550 మంది పేద విద్యార్థులు చదువుతున్నారు. గతంలో అభివృద్ధికి నోచుకుని బడి రూపురేఖలను ఉపాధ్యాయులు సహా పూర్వ విద్యార్థులు మార్చేశారు. సైన్స్, లెక్కలు, ఆంగ్ల సబ్జెక్టుల్లో ఐఐటి శిక్షణ చేపట్టారు. అన్ని తరగతుల విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధన అమలు చేస్తున్నారు. 6వ తరగతి నుంచి కంప్యూటర్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులే చందాలు పోగుచేసి కంప్యూటర్ కోర్సు నేర్పేందుకు ఉపాధ్యాయుడిని నియమించుకున్నారు. పాఠశాల ఆవరణలో పెంచిన కూరగాయలతోనే మధ్యాహ్న భోజనం వండి వడ్డిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మా పాఠశాలలో కూడా విద్యను అందించాలనే ఉద్దేశంతో ఐఐటి ప్రోగ్రామ్ను ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. పై తరగతుల్లో ఉన్నటువంటి ఉన్నతాంశాలను కూడా మేము ఈ తరగతుల్లో బేసిక్స్గా నేర్పడం వల్ల విద్యార్థుల్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. ఈ ప్రణాళికలో ముందుకు సాగినట్లయితే ఇంటర్మీడియట్ ప్రాథమిక అంశాలు 10th లోనే నేర్పడం వల్ల ఇంజనీరింగ్, ఐఐటి కార్యక్రమంలో కూడా విద్యార్థి ప్రగతి సాధించడానికి అనువుగా ఉంటుందని చెప్పేసి మేము ఈ కార్యక్రమాన్ని. బాలికల కోసం ప్రత్యేక విశ్రాంతి గది సహా ఇతర మౌలిక వసతులు కల్పించారు. నాప్కిన్ల కోసం యంత్రాన్ని సైతం ఏర్పాటు చేశారు. చదువుతో పాటు వృత్తి విద్యల్లోనూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వంతుల వారీగా విద్యార్థులు స్వచ్ఛ భారత్ పాటిస్తున్నారు. పాఠశాల ప్రహారీ నిర్మాణం, మరుగుదొడ్లు, క్రీడా మైదానం వంటి సదుపాయాలు దాతలు సమకూర్చారు. ఏదైనా క్లిష్టమైన విషయాలు మాకు అర్థమవకుండా ఉంటే దానివల్ల ఆ డిసిఆర్ క్లాస్ వల్ల మాకు ప్రతి ఒక్క పాయింట్ అర్థమవుతుంది. మా స్కూల్లో ఐఐటి క్లాస్ డైలీ జరుగుతుంది. ముందు తరగతిలో సిలబస్ మేము తెలుసుకోవడం వల్ల మాకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంటర్మీడియట్ డిగ్రీకి వెళ్ళిన తర్వాత మేము ఆ సమ్స్ చేయగలం అన్న కాన్ఫిడెన్స్ మాలో చాలా పెరుగుతుంది. అలాగే ప్రస్తుత క్లాస్లో కంటే ఉన్నత క్లాస్లో సిలబస్ నేర్చుకోవడం వల్ల మాకు ప్రస్తుత క్లాస్ సిలబస్ చాలా ఈజీగా అర్థమవుతున్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీలో కొంచెం వీక్, అవి కూడా నాకు డెవలప్ అయినాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్కి స్వచ్ఛ భారత్ చేస్తున్నాం మేము. మా కిచెన్ గార్డెన్ కూడా పెట్టారు. మాకు తడి చెత్త, పొడి చెత్త అని మా స్కూల్లో 2 పెట్టారు. తడి రోజు వచ్చి గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి మా స్కూల్లో ఉన్న చెత్తను మొత్తం తీసుకెళ్లి 6 బయట పారేస్తారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాలను అద్భుతంగా నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి బడిలో చదువుకునే అవకాశం రావటంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.